శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలమైనటువంటి తేదీలేంటో ప్రతికూల తేదీలు ఏంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ నెలలో ధనుసు రాశి వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ధనుసు రాశి స్త్రీలకు కానీ ధనుసు రాశి పురుషులకు కానీ చాలా అద్భుతమైనటువంటి మాస ఫలితాలు ఉంటాయి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి రాణింపు గుర్తింపు ఉంటుంది విద్యారంగంలో ఉన్న ధనుసు రాశి వాళ్ళకి తిరుగుండదు మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు ఉద్యోగం కోసం ధనుసు రాశి వాళ్ళు ప్రయత్నిస్తే వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం లభిస్తుంది వ్యాపార రంగంలోకి ధనుసు రాశి వాళ్ళు ప్రవేశిస్తే వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే మంచి స్థాయిని పొందుతారు వ్యాపారాన్ని మూడు పువ్వులు అరకాయలుగా విరాజిల్లింపజేస్తారు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి ఫైనాన్షియల్ డీలింగ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఫైనాన్షియల్గా కూడా బాగా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు ప్రతి పనిలో కూడా సంతృప్తి ఎక్కువగా ఉంటుంది మానసికంగా ఉండేటటువంటి సంతృప్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ధనుసు రాశి వాళ్ళకి సమస్యలన్నీ కూడా డిసెంబర్ నెలలో దాదాపుగా తీరిపోతాయి ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది ఇంతకుముందు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నిటి నుంచి చాలా వరకు బయటపడగలుగుతారు మిత్రుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అదేవిధంగా వాహన మార్పులు ఉన్నాయి అంటే పాత బండి అమ్మి కొత్త బండి కొనుక్కోవటం లేదా పాతకారు అమ్మి కొత్త కారు కొనుక్కోవటం ఈ విధంగా వాహన సౌఖ్యం పొందే సూచనలు కూడా ఉన్నాయి సంతాన సౌఖ్యం ఉంటుంది అంటే సంతానం లేని ధనుసు రాశి వాళ్ళు సంతానం గురించినటువంటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ సంతానం ఉంటే ఆ సంతానం ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉన్నత స్థాయికి ఎదగటం దాన్ని చూసి మీరు గర్వపడటం ఈ విధంగా సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారు శత్రువులు అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు రెండు రకాలుగా ఉంటారు వాళ్ళందరి మీద విజయం సాధిస్తారు శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది ప్రతి పనిలో శాంతి సుఖము సౌఖ్యము లభిస్తాయి ప్రయాణాల వల్ల లాభాలు చేకూరుతాయి ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు అలాగే పితృవంశీకులతో కలయిక ఏర్పడుతుంది అంటే తండ్రి వైపు బంధువులను కలుసుకుంటారు వాళ్ళతో కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా సమయాన్ని గడపగలుగుతారు వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే సాంఘికంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు అంటే సంఘంలో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది మీరు చెప్పిందే వేదం అన్నట్లుగా సాంఘికంగా వ్యక్తులు ప్రవర్తిస్తూ ఉంటారు అయితే శుభమూలక ధన వ్యయం కూడా ఉంది అంటే మంచి పని కోసం డబ్బులు ఖర్చు పెడతారు ధార్మిక కార్యక్రమాల కోసం యజ్ఞ యాగాదుల కోసం ఇలా మంచి కోసం ధనం ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి అలాగే ఇంట్లో గృహప్రవేశము శంకుస్థాపన వివాహము ఇలాంటి శుభ కార్యక్రమాలకు కూడా ధనుసు రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి అలాగే స్పెక్యులేషన్ రంగంలో కూడా విశేషమైన లాభాలు పొందగలుగుతారు అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కొని రేటు వచ్చాక సరుకు అమ్మితే దాన్ని స్పెక్యులేషన్ అంటారు ఈ స్పెక్యులేషన్లో కూడా విశేషమైన లాభాలు పొందడానికి ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నూతన పరిచయాలు లాభాన్ని కలిగింపజేస్తాయి కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు బంగారు భవిష్యత్తుకు వాక్యం పలుకుతాయి మొత్తం మీద పరిశీలిస్తే ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు మూడు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై రెండు ఇరవై ఐదు ముప్పై ఈ తేదీలు అనుకూల తేదీలు ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి అలాగే డిసెంబర్ నెలలో ధనుసు రాశి వాళ్ళ కలిసి రాని తేదీలు ప్రతికూల తేదీలు ఒకటి ఐదు పది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఎనిమిది అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి అలాగే ధనుసు రాశికి అధిపతి గురువు గురువుకి అధిష్టాన దైవం శివుడు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా శివాలయ దర్శనం చేయండి దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం చేయండి ప్రదోషకాలంలో శివాలయాల్లో దీపాలు వెలిగించుకోండి ప్రతిరోజు కూడా పరమశివుడికి సంబంధించిన ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించుకోండి ఇలా చేస్తే ధనుసు రాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు డిసెంబర్ నెలలో పొందగలుగుతారు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేస్తారు విశేషమైనటువంటి రాజవైభవాన్ని అందిపుచ్చుకోగలుగుతారు ఇవి డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాసులకి మాస ఫలితాలు ప్రతి నెలా కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి ఆధునిక కాలంలో మాచిరాజు భక్తి అనే పేరుతో అనేక ఫేక్ ఛానల్స్ కూడా వస్తున్నాయి ఫేక్ ఛానల్స్ నమ్మకండి అలాగే మాచిరాజు భక్తికి సంబంధించినటువంటి వీడియోల పైన ఇచ్చే కొత్త కొత్త నెంబర్స్ను నమ్మకండి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఇది మా అఫీషియల్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఇది మా అఫీషియల్ నెంబర్ ఈ అఫీషియల్ నెంబర్కు మాత్రమే ఫోన్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఇతర నెంబర్స్ ఏవి కూడా మాకు సంబంధం లేదు అనేక మంది ఫేక్ నెంబర్స్ ఇస్తున్నారు ఫేక్ నెంబర్స్ విషయంలో తగినంత అప్రమత్తంగా వ్యవహరించండి ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించినటువంటి దినఫలాలు కానీ వారఫలాలు కానీ మాసఫలాలు కానీ సంవత్సర ఫలాలు కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి